అంతేపురం జిల్లా కలెక్టరేట్ కి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు తక్షణమే ప్రారంభించాలని, రైతులకు కావాల్సిన గోరి సంచులను సరఫరా చేయాలని, దళారులు మిల్లర్ల దోపిడీ అరికట్టాలని జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇచ్చారు. దీనిపై గౌరవ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజు నుండి కొనుగోలు వేతనం చేస్తున్నామని, మిల్లర్తో బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ చొరవ రైతుల ఆందోళన బట్టి సమీక్షించుకున్నందుకు ఈ నెల 8వ తేదీ నుండి అన్ని సంఘాలు కలిసి వస్తున్న రాజకీయ పార్టీలతో కలిసి సమావేశం జరుగుతుందని, అప్పటి పరిస్థితులను బట్టి ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో కూడిన బృందం జిల్లా కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు, రైతు సంఘం ఉపాధ్యక్షులు వంటు దాసు, జిల్లా నాయకులు ఇవినాయుడు, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ఉయ్యక్క ముత్యారు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి సంగం, భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న, రైతు కూలీల సంఘం జిల్లా నాయకులు శ్రీను నాయుడు, జనసేన పార్టీ నాయకులు వంగల దారి నాయుడు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు నరసింగరావు, విశ్వేశ్వరరావు, రాజాన రాంబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జనసైనికుడిని ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా మిల్లర్స్, దళారులు ఒకటే ఆఫీసర్స్ని, పాలకులను కూడా కుమ్మక్క చేసి మళ్ళీ రైతులను మోసం చేయడానికి సిద్ధం చేశారు. ఒక నెల రోజులు ఖరీఫ్ను ముందుకు తెచ్చినటువంటి అధికారులు, పాలకులు నెల రోజులు ముందుగా ధాన్యం కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం అది అన్యాయం. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని ఏమో కళ్ళను పోసుకొని పాపం పడికాపులు కాస్తున్నారు. ఒకవైపు ఏనుగులు, ఇంకొక వైపు పులి బాధతో, ఒకవైపు మంచు, పొలాల్లో పడుకోలేక ధాన్యాన్ని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ మిల్లర్స్ డీడీలు తీయలేదు, కొనుగోలుకు రాలేదంటే అది పాలకుల తాలూకు, అధికారుల తాలూకు వైఫల్యం. ఖరీఫ్ను ముందుకు తెచ్చినటువంటి వాళ్ళు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ముందుకు తేలేదనేది మా ప్రశ్న. ఇప్పటికైనా సరే అధికారులు, పాలకులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించిన పక్షంలో ఆందోళన ఏమో ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ధాన్యం కొనుగోలుపై జరుగుతున్న ప్రచారానికి ఆచరణలో రైతులు దగ్గరగుతున్న నేపథ్యాన్ని వివరించి తదుపరి చర్యలు కానీ తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు కావాల్సిన గోను సంచులు సరఫరా చేసి రైతులకు ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవ్వడానికి సిద్ధమవుతుందని చెప్పేసి చెప్పడం కోసం జిల్లా కలెక్టర్ గారిని మంజం జిల్లాలో కలవడానికి ఈరోజు వచ్చాం. ఈరోజు కూడా ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు జరగడం లేదు. ఆర్థిక కేంద్రాలు ప్రచార ఆర్భాటాలకే అధికారులు కేవలం చూస్తున్నారు తప్ప రైతుల నుంచి సేకరణ జరగడం లేదు. రైతులు గత 20 రోజులుగా ధాన్యాన్ని నూర్పులు చేసేసారు. ఈరోజు సరిగ్గా ఉన్నారు, అమ్ముకుందామని అమ్ముకోవడానికి కొనేవాడు లేక దళారుల పాలు కావాల్సి వస్తుందని చెప్పేసి వాతావరణం బాగోలేదు కనుక రైతులు ఏం చేయాలనే స్థితిలో ఉన్నారు. అందుకని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. అన్ని సంఘాలు పార్టీ తరఫున తక్షణమే ప్రచార ఏర్పాట్లు ఆపి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయించండి. ధాన్యం బస్తాలు ఈరోజు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా 48 లక్షలు కావాలి. కేవలం ఈరోజు కూడా 10% కూడా రాలేదు ధాన్యం గోనులు. ఏవైతే దళారుల దగ్గర ఉన్నట్టు ధాన్యం గోనులు ఉన్నాయో కొనుగోలు చేసుకున్న రైతులు తమ తమ ధాన్యాన్ని పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాచుకోవడానికి లేదా కాసేపు ఉంచుకోవడానికి ఆ వస్తువులు లేవు రైతుల దగ్గర. గతంలాగా ప్రకృతి పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఏ ఇబ్బందులు రాబోతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. అందుకనే రైతు నూర్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, నూర్పులు చేయడానికి పరిస్థితి వస్తుంది. మరో ప్రక్క ఆర్థిక కేంద్రాల్లో సిబ్బంది చూసుకుంటే